నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా నేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి, బియ్యపు పవిత్రారెడ్డి తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి శ్రీరాంనగర్ కాలనీ నందుగల విజయ గణపతి దేవాలయం నందు పూజలు నిర్వహించి అనంతరం భారీ ర్యాలీగా బీపీ అగ్రహారం, నెహ్రూ వీధి, నగరి వీధి, బజారు వీధి, జల వినాయకుని గుడి, పొన్నాలమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం నామినేషన్ వేయటకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంకు చేరుకున్నారు. నామినేషన్ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహాస్త్రి నియోజకవర్గ ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, ఈ 5 సంవత్సరాలు తమతో ఎవరున్నారని, తమ కష్టాలు ఎవరు అండగా తోడుగా నిలిచారని, కరోనా కష్టకాలంలో తమకు ఎవరు సహాయ సహకారాలు అందించారని ప్రజలు ఆలోచించాలని వారన్నారు. 30 సంవత్సరాల కాలంలో టీడీపీ చేయాలని అభివృద్ధిని తాము కేవలం 5 సంవత్సరాలలో చేసి చూపించామని, ప్రజలతో మమేకమై ప్రజలు అందుబాటులో ఉంటూ వారి కష్టాల్లో పాలు పంచుకున్నామని, బొజ్జల కుటుంబంలాగా పదవులు ఇచ్చిన తర్వాత హైదరాబాద్ లో వెళ్లి కూర్చోలేదని వారన్నారు. ఈ ఎన్నికల్లో శ్రీకాళహాస్త్రి నియోజకవర్గంలో తాము రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో బియ్యపు మధుసూదన్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో
సంక్షేమం కానివ్వండి. కేవలం శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి దాదాపుగా 49,000 మందికి పైగా పెన్షన్ కాకుండా, అలాగే అక్కడి వందరూ కూడా దాదాపుగా 49,000 నా మీద ఛాలెంజ్ చేసినప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు ఏం లేము, పలానా బొంకి తెచ్చినాం, లేదు నేను తోపుడు బండి తెచ్చా, లేదు 10 మందికి సహాయం చేసిన, 10 మందికి కనీసం కిల్లి అంగడి పెట్టించాను, చెప్పు నీ జీవితంలో ఒకటి చెప్పు. ముసలి గారు చెప్తారు, కొన్ని వేల స్టోరీలు పేజీ చందమామ స్టోరీ లాగా మధుసూదన్ ఈ ఎపిసోడ్ తీయాలంటే మీకు ఒక గ్రంథం పడతాను. కొన్ని వేల కుటుంబాలు ఈరోజు ఆనందపడుతున్నాయి. నాకు ఇచ్చిన అవకాశం 3 సంవత్సరాలు గర్వం వద్ద 2 సంవత్సరాల కింద డెవలప్ చేశాను. అందుకే జనాలు కూడా అనుకుంటున్నారు మన ఇంట్లో మధుసూదన్ రెడ్డి ఉండాలి, మన ఇంట్లో పనుల్లో పనిచేస్తున్నాడు, మన ఇంట్లో మనిషిలాగా ఉండాలని. ఈరోజు జగనన్న కూడా మన నాయకుపేట దీవెనలో చేశారు. మా మధు చాలా మంచి వ్యక్తి, వెన్నలాంటి వ్యక్తి, ఎందుకంటే సీఎం దగ్గర నుంచి ఆ ఆనంద భాషలో నాకు రావటం నేను చేస్తున్న పుణ్యంగా భావిస్తూ, ఖచ్చితంగా వాళ్ళ ఊరికేనే ఎవరో ఇద్దరో ముగ్గురు కండవలు కప్పితే కండవలు కప్పినంత మాత్రాన అది బలుపు అనుకుంటుంది రాజకీయంలో. ఎందరో నీ దగ్గర తెల్లతో కప్పించుకుని నాతో సాయంత్రం చెప్పేసి మళ్ళీ కప్పుతా ఉన్నాం. అది కాదు బలుపు ప్రజల్లో సంపాదించాలి. ఎవరైనా ప్రజల్లో ఇచ్చి ఎవరింటికి కూడా 4 సార్లు రావద్దు మా ఇంటికి అంటే నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ నాకు ఒకసారి పాత సినిమాలో ఒక కథ ఉండేది, అమ్మాయి చీకొట్టినా అమ్మాయిని లవ్ చేస్తున్నా చెప్తూ కొడుతున్నా కూడా ఒక తిరగతానే ఉండడు. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఏదంటే అనుకుంది ప్రజల ఆశీర్వాదం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం మసూదర్ రెడ్డి నేను పాట ఒక పాట ఇచ్చాను 3 నెలలు కాబట్టి పాట నచ్చిన వీళ్ళు ముగ్గురు ఒక అవుతారు అప్పుడు ఇంకా బీజేపీ కలవల అందరూ అన్నారు బీజేపీ కలవ బంధువులు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత లవరు మళ్ళీ కలిసింది. ఇప్పుడు లవ్ ఉంటుంది మర్చిపోతుంది ఆ 10 సంవత్సరాలైనా మళ్ళీ వాడు లవ్ రూపడితే అక్కడ తిని చూస్తాం ఎవరే పాత గ్యాప్ కాలేదు అక్కడ మళ్ళీ ఇద్దరు లవ్ అయింది లవ్ చేస్తున్నారు. ఇంకా మన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి ఆయన అయితే అసలుకి లవ్ అనే పదానికి వేరే ఉంటుంది. మళ్ళీ చూసి ఓటు వేయలేము చంద్రబాబు ఎవరితో కదా సార్ పవన్ కళ్యాణ్ ఎంత అందమన్నాడు ఈ పక్క అందమన్నాడు చూసారా ఓటు ఎట్ట అడుగుతున్నాడు నేనేం చేశాను అడగడు నేనేం చేశాను అడుగుతున్నాడా వాళ్ళు చూసి ఓటేమన్నాడు. నీదే నాకు కొంత చరిత్ర నీది ఒక చరిత్ర అది జగన్మోహన్ ఈస్ట్ వెస్ట్ పోతే ఇస్కేల్ జనాలు అసలు వెహికల్ కూడా కదలేకపోతుంది నువ్వు వస్తే ఏంద్ర మీ దర్శనం వచ్చాడు అనుకుంటున్నాం.